నమస్కారం మేడం. నమస్తే. మేడం, నిన్న చూసినట్లయితే గుడివాడ అమర్నాథ్ ఎవరైతే ఉన్నారో, ఇండస్ట్రీస్ మినిస్టర్, అంటే సీఎం సీట్లో కూర్చొని కొన్ని కార్యక్రమాలు చేశారు, రివ్యూ చేశారు అన్నట్టే ఆయన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారుతున్నాయి. అంటే సీఎం సీట్లో ఆయన కూర్చొని కొన్ని కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలు చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేం చెప్తారు మేడం? సీఎం అనే ఒక స్థానము ఎంత ఉన్నతమైనదో, దానిని ఏ రకంగా భ్రష్టు పట్టించాలో ఆ రకంగా భ్రష్టు పట్టించేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత. మనకు చంద్రబాబు నాయుడు గారిని అలాంటి స్థానంలో చూసే ఒక హోదా, ఒక హుందాగా ఉండి అలాంటి వ్యక్తిని చూసి మనం ఇలాంటి ఆయన్ని చూసినప్పుడే కొంచెం తేడా వచ్చింది. దాని తర్వాత మొన్న టిక్ టాక్లు చేసుకునే వాళ్ళు కూడా దుర్గారావు అని ఆయన వెళ్ళిపోయి ఆయన టిక్ టాక్లు చేసి పెట్టేశాడు. ఆ తర్వాత ఇప్పుడు మంత్రిగా ఉన్న ఆయనకి సరే ఆయనకి తెలియలేదనుకోవటానికి అక్కడ వరకు వెళ్ళటానికి ఛాన్స్ ఎలా వచ్చిందో తెలియదు. చాలా సెక్యూరిటీ ఉంటది, చాలా ఇది, అక్కడ కూర్చునే అంత స్థానం అతనికి అక్కడ వరకు ఎలా వెళ్ళగలిగాడో తెలియట్లేదు. సరే ఇప్పుడు మళ్ళా మంత్రి ఈయన ఎందుకు చేశాడో తెలియట్లేదు. అంటే సీఎం స్థానం కూడా అంత వాల్యూ లేకుండా పోయిందా? ఈవేళ రేపు సీఎం కున్న రేపు జనరేషన్ పిల్లలకంతా ఇంకా సీఎం సీట్ అంటే అందరూ కూర్చోవచ్చు. ఇంకా వీళ్ళు అలా తీసుకొచ్చేసారు, అలాంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చేసారు. ఏదేమైనా అట్లాంటివి జరగటం, సీఎం సీటుకు కూడా విలువ లేకుండా పోయింది. ఆ ప్రజలకు విలువ లేదు, రైతులకు విలువ లేదు, విద్యార్థులకు విలువ లేదు, ఎవరికీ విలువ లేకుండా పోయింది. ఆఖరికి సీఎంకే విలువ లేకుండా పోయింది ఆ రాష్ట్రంలో, ఏపీ రాష్ట్రంలో. సో ఇంకా ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది చెప్పండి. అంటే యాక్చువల్ గా ఏంటంటే సీఎం అంటే వర్చువల్ గా కొన్ని ఇండస్ట్రీస్ సంబంధించి కొన్ని పెట్టుబడులు వచ్చాయి, దానికి సంబంధించి సీఎం గా రాలేకపోవటం వల్లే అమర్నాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీస్ మినిస్టర్ గా ఆయన అక్కడి నుంచి వర్చువల్ గా ప్రారంభించారు అన్నట్టు చెప్తున్నారు. తింటే తప్పు ఏం కనిపిస్తుంది టీడీపీకి? ఏమండి, సీఎం అనేది ఒక స్థానం అనేది అది చాలా ఇంపార్టెంట్ అన్న స్థానం. ఆ స్థానంలో ఇంకొకరిని ఎవరిని ఊహించుకోలేరు. సీఎం తర్వాత ఒకవేళ మీరు చేయాల్సి వస్తే వేరే ప్లేస్లో ఉంటే వేరే ఆయన ఆఫీస్ ఉంటుంది, ఆయన ఛాంబర్ ఉంటుంది, దానిలో చేసుకోవచ్చు. అంతేగాని సీఎం సీట్లో కూర్చొని చేస్తానటు అనేది ఇంకా చాలా హాస్యాస్పదంగా ఉంటుందండి, చాలా విడ్డూరంగా కూడా ఉంది వినటానికి. సీఎం లేకపోతే సీఎం సీట్లో నేను కూర్చొని చేస్తానని ప్రతి మినిస్టర్ అన్నాడు అనుకోండి, సీఎంకి ఒక వాల్యూ ఉండదు. ఇంకా రేపు పొద్దున సీఎం సంతకాలు వీళ్ళే ఫోర్జరీ చేస్తారేమో, అది కూడా ఏముంది, తప్పేముంది అని అనుకునే స్థాయికి దిగజారిపోయినారు. ఇది చాలా తప్పుడ విషయం అండి, ఇది హర్షించకూడదు. రేపు పొద్దున వీళ్ళని చూసి ఇంకొకళ్ళు ఫాలో అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం అండి. పార్టీలకు అతీతంగా చెప్తున్నాం, ఇది పార్టీయే కాదండి, రేపు ఏ పార్టీ అయినా ఎక్కడున్నా ఏ జరిగినా కూడా సీఎం అనేది ఒక హోదా కలిగినది, అది ప్రజలు ఎన్నుకోబడ్డారు. అంటే రాజ్యాంగ ప్రమాణం స్వీకారం చేసి దాంట్లో కూర్చున్నారు ఆయన. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సీఎం హోదాలో చేశారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోదాలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తిని కూర్చోవలసిన ప్లేస్ లో ఎవరు పడితే వాళ్ళు కూర్చొని టిక్ టాక్లు చేసుకుంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు వర్చువల్ మీటింగ్స్ ఇది చేసుకుంటున్నారు, ప్రతిదీ. ఇది చాలా దారుణమైన విషయం. ఇట్లాంటి విడ్డూరాలు మన వైఎస్ఆర్సీపీ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. ఓకే, అంటే టీడీపీకి సంబంధించి ఎవరైతే ధూళిపాళ నరేంద్ర కూడా దీని గురించి ఆయన ఒక ట్వీట్ పెట్టారు నిన్న, దాని తర్వాతే ఆయన ట్వీట్ పెట్టారు అన్నమాట, ఎటు కూడా ఆయనకి సీట్ ఇవ్వట్లేదు అందుకని వెళ్ళి డైరెక్ట్ గా సీఎం సీట్ లో కూర్చున్నాడు. అంటే ఆయన పెట్టిన తర్వాత ఇది వైరల్ గా మారింది. వీళ్ళకంత నేను అనుకుంటున్నాను సీఎం వాళ్ళని ముచ్చట ఏమైనా ఇలా కుర్చీల్లో కూర్చొని తీర్చేసుకుంటున్నారు, అది కోరుకుంటది. కానీ ఏదో మనం సినిమాల్లో చూస్తుంటాం వన్ డే సీఎం గా వీళ్ళు గంట సీఎం రెండు గంటల సీఎంలుగా ప్రతి వాళ్ళకి ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పేసి కూర్చోవటం చేస్తున్నారని. ఓకే, అలా అలా కరెక్ట్. అంటే నార్మల్ గా వాళ్ళు అనుకుంది ఏంటంటే మంత్రి, బట్ మంత్రి హోదాలో చేశాము అనేది వాళ్ళు చెప్తున్న వాదన. దీనికి సంబంధించి సీఎం కూడా దీని మీద, సీఎంఓ ఏదైతే ఉందో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కూడా దానికి సంబంధించి స్పందించారు కదా, వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు, ఇది జరిగింది తప్పని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, అది మనం చూస్తున్నాం వింటున్నాం. ఇది మటుకు చాలా అసలు ప్రజలకి ఒక షాక్ లోనే ఉంటారండి, ఇది ఏంటి అసలు విచిత్రం. కాకపోతే సీఎం ఆఫీస్ లో కూడా సీఎం కుర్చీలో ఎవరు పడితే వాళ్ళు కూర్చుంటుంటే రాజ్యాంగానికి మనం ఏం గౌరవం ఇస్తున్నాం, మనం ఎటు వెళ్తున్నాం,
ఒక గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, అలాంటి రాజ్యాంగాన్ని కూడా తొంగలో దుక్కి పడేస్తున్నారంటే వీళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఇంకా అంటే వీళ్ళ నాలెడ్జ్ ఇంకా అక్కడ వరకే ఉంది. ఆయన దావోస్ మీటింగ్ కి వెళ్ళలేదా అని అడిగిన దానికి ఏం చెప్పాడు, అక్కడ మైనస్ లో ఉంటుంది చలి, ఎవరు వెళ్తారు అని అంటే ఈయనకు మైనస్ చలిలో ఉంటారు అని చెప్పి నువ్వు వెచ్చగా ఇంట్లో పడుకోవటం కోసమా నీకు ఓట్లేసి గెలిపించింది జనం, మంత్రిని చేశారు, నువ్వు ఇండస్ట్రీస్ తీసుకురావటానికి ఎక్కడికైనా వెళ్ళాలి, ప్రపంచం మొత్తం తిరగాల్సిన అవసరం ఉన్నా తిరగాల్సిన పని ఉంటుంది, నువ్వు నాకు చలి మైనస్ లో ఉంటుంది నేను వెళ్ళలేను అని అనటం చాలా ఎలా ఉందండి. ఆయన అంతకుముందు కూడా కొన్ని కోడిగుడ్డు మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, అంటే గుడ్డు పొదుగుతుంది పిల్లవటానికి టైం పట్టిద్ది వెంటనే రాదు, అంటే అభివృద్ధి కూడా ఒకేసారి రాదు అని చెప్పారు. అంటే ప్రతిసారి అమర్నాథ్ గారు ఇలాగే ఏదో అంటే ఇరుక్కుపోతుంటారండి. కాదండి, 5 ఏళ్ళుగా పొదుగుతూనే ఉందా గుడ్డు, అది ఆయనే చెప్పాలి. 5 ఇయర్స్ పడుతుందా అండి ఒక్క ఇండస్ట్రీ తీసుకురావటానికి, ఒక్క కంపెనీ ఏదైనా తీసుకురావటానికి, ఒక ఐటీ కంపెనీ గానీ ఒక ఇండస్ట్రీ గానీ ఏదైనా తీసుకురావటానికి 5 ఏళ్ళు పట్టింది ఆయనకి. ఇంకా ఏం చేయగలుగుతారండి, అయిపోయింది, ఇంకో 1 మంత్ కూడా లేరు, ఇంకా ఏం డెవలపింగ్ ఆయన చేయగలిగాడు, ఏం చేయలేదు. సంక్షేమం చేస్తాను చెప్తున్నారు కదండి వాళ్ళు, చాలా సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు. ఏముందండి, నిరుద్యోగులు ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఏం వచ్చాయి, ఏం తీసుకొచ్చాడు, ఏం ఇండస్ట్రీస్ వచ్చాయి అక్కడికి, ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏం తీసుకొచ్చాడు చెప్పమనండి. కాకపోతే ఇప్పుడు దిగి పోతా పోతా ఒక సంచలనమైన డెసిషన్ తీసుకున్నాడు సీఎం అవుతా, ఇంకా నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా అవుతామో అవ్వమో అనేది నమ్మకం లేని విషయం. నేను యాక్చువల్లీ సీఎం కూడా కూర్చున్నాను, ఎమ్మెల్యే కూడా కాలేనేమో అని చెప్పి డైరెక్ట్ గా సీఎం సీట్ లో కూర్చున్నాడు, ఆయన ఆశ తీర్చుకున్నాడు. ఇది దీని గురించి అందరూ టాపిక్ చర్చించుకునే అంశంగా తయారు చేశాడు. అంతే, అంతమించి ఆయన చేసింది ఏముందండి ఏపీలో. కాదండి, మీరండి టీడీపీ చెప్తుంది వైసీపీ ఏ సంక్షేమ కార్యక్రమం చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. మొన్న మేము 60 దానికి సంబంధించి డిఎస్సి డిఎస్సి వేసాము, మెగా డిఎస్సి ఒకటి వేసాము, దాంతో పాటు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి రాబోతున్నాయి, ఇప్పుడు కంపెనీస్ చాలా వస్తున్నాయి, రిలయన్స్ కానీ, రిలయన్స్ వస్తుంది, వేరే కంపెనీస్ అన్ని వస్తున్నాయి అని చెప్తున్నారు. ఏమండి రిలయన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం లేదు, ఎప్పటి నుంచో వీళ్ళు పెడుతున్నారు వస్తున్నారు వెళ్తున్నారు, అది వేరే విషయం వదిలేసేది. రిలయన్స్ ఓ పెద్ద రిలయన్స్ కంపెనీ ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చింది, ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కూడా అది లెక్కలా వేసుకోవాల్సింది ఉంటది. వీళ్ళంతా చేయగలిగినప్పుడు అయితే ఇప్పుడు నిరుద్యోగులకి ఇప్పుడు ఆ నిరుద్యోగ భృతి ఇస్తాము దాంతో మీరు సర్దుకోండి అన్నట్టు ఉంది. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏమంటే వాలంటరీలు ఒక్కటే, 10th చదువుకున్న వాళ్ళకి, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఉండదు, ఎంఏ చేసిన వాళ్ళకి, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, వాళ్ళకి ఎవరికి ఉండదు, 10th చదివిన వాళ్ళకి, వాళ్ళ వరకు వాలంటరీ ఉద్యోగం ఇచ్చేసేసారు. అంతకు మించి వాళ్ళు ఎవరు ఏ ఉద్యోగాలు చేశారు, ఏం ఉద్యోగాలు ఇచ్చారు చెప్పమనండి, యువతకి ఏ రకమైన భరోసా ఉందో చెప్పమనండి. రాష్ట్రంలో వాళ్ళు వాళ్ళు అక్కడ ఒక్కళ్ళు కూడా అక్కడ ఉండకుండా ఎలా జరుగుతుందంటే పక్క స్టేట్లు, ఇప్పుడు తమిళనాడు బార్డర్ సైడ్ అటు పక్క ఉన్న కొన్ని జిల్లాల వరకు అటు చెన్నై వెళ్ళిపోతున్నారు, ఇటు బెంగళూరుకు బార్డర్ ఉన్న వాటికి ఇటు బెంగళూరు సైడ్ వెళ్ళిపోతున్నారు, ఇటు హైదరాబాద్కి వచ్చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పాపం అక్కడ వాళ్ళకి ఏమున్నాయని వాళ్ళు అక్కడికి జాబులు చేసుకోవటానికి కన్వీనియంట్ ఉందో చెప్పండి. చదువుకుంటున్నారు, ఇంకా పెట్టగలిగే వాళ్ళు స్తోమత ఉన్న వాళ్ళు విదేశాలు వెళ్ళిపోతున్నారు. సో చాలా యువత మటుకు నిరుద్యోగం మటుకు చాలా దారుణంగా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందంట కదండి, మీరు ఏ కంపెనీస్ రానికుండా మీరు రావద్దు మీరు అని మీరే అడ్డుకుంటున్నారంట, కంపెనీస్ రాకుండా చేస్తున్నారు. అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధికి బ్రాండ్ మార్క్ అంబాసిడర్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆయన ఇలాంటివి చేస్తాయంటే ఇలా చెప్పే వాళ్ళు ఎంత దారుణమైన నిందలేస్తారు. ఆయన ఉంటే అభివృద్ధి అనేది వేరుగా ఉంటది, మనం అట్లా అనుకుంటే కియా తీసుకొస్తారా, రాష్ట్రానికి అమరావతి కావాలని ఆయన ఎంత పరితపించారు, కంప్లీట్ చేయాలని, పోలవరం చేయాలని ఎంత ఇది చేశారు, చాలా వరకు కంప్లీట్ అయ్యింది, అవన్నీ వీళ్ళు చేయాలనుకున్న వాళ్ళు చేశారా, ఆయన ఆపితే ఆగేటివా, మీరేం భయపడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి మీరు తెచ్చుకోవాల్సిన పోలవరం కంప్లీట్ చేయమని అడగటానికి భయపడుతున్నారు ఏంటంటే మీ మీద ఉన్న కేసులకి మీరు భయపడి ఎక్కడ ఏ పని చేసుకోలేకపోతున్నారు. అంతేగాని ఆలయనమ్మ మధ్యల మీద పడి కొట్టుకుందంట అనే సామెత మనం వింటుంటాం గుర్తుందండి, వీళ్ళు చేయలేక బాబు గారిని అడ్డం పెడతారా, బాబు గారు మీద మాట్లాడతారా, వీళ్ళు చేస్తానంటే బాబు గారు వద్దన్నారా, ఇంకా ఆయన సజెషన్స్ అడగండి ఆయన తీసుకొని చేసుండొచ్చు, ఇంకేంది వీళ్ళు చేసేది 1 మంత్ లో ఇంక వీళ్ళు చేసేది ఏంటి, కానీ వీళ్ళు ఎంతమంది గెలుస్తారో, వీళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారో, వీళ్ళు చేసిన అక్రమాలకి దుర్మార్గాలకి ఎవరెవరు ఏ స్టేట్లకు పారిపోతారో అది చూసుకోవాలి కదా వాళ్ళు.